నమస్తే అండి. డే 10 టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇంకా స్టాట్యూటరీ బాడీస్. మన కాన్స్టిట్యూషనల్ బాడీస్ సిఏజి, క్యాగ్, ఎలక్షన్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. నేను ఫైనాన్స్ కమిషన్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇవన్నీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ మనం వేరే సంబంధిత టాపిక్స్లో చెప్పేస్తున్నాను. ప్లస్ మనకి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉంటారు, అలాగే స్టాట్యూటరీ బాడీస్ ఎన్సిడబ్ల్యూ విమెన్, ఎన్సిఎం మైనారిటీస్, ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, దాని తర్వాత లోక్పాల్ అండ్ లోకాయుక్త, సిబిసి. ఇంతవరకు ఇంపార్టెంట్ ఇవి. మీరు గవర్నెన్స్ సిలబస్ ఓపెన్ చేసి చూస్తే గ్రూప్ వన్లో ఇవన్నీ మీకు ఉన్నాయి. సో ఇవన్నిటి మీద కంపల్సరీగా మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్న దానికి వస్తే, ఫస్ట్ దీని మీద వచ్చే క్వశ్చన్ వచ్చేసి హూ అపాయింట్స్, ఎవరు అపాయింట్ చేస్తారు, బై ప్రెసిడెంట్, బై గవర్నమెంట్, బై వారెంట్ అండర్ హ్యాండ్ అండ్ సీల్ బై ప్రెసిడెంట్. తర్వాత కాంపోజిషన్, ఎంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, కాంపోజిషన్ అండ్ క్వాలిఫికేషన్స్, ఇది నెక్స్ట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి కాంపోజిషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత వాళ్ళ టర్మ్ టెన్యూర్, టర్మ్ అండ్ టెన్యూర్ కంపల్సరీగా తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి వాళ్ళకు ఉండే పవర్స్, అవి క్వాజీ జుడిషియలా, అడ్వైజరీయా, ఇవి తెలియాలి. కొన్నిటికి రిమూవల్ ప్రొసీజర్ ఇంపార్టెంట్, ఎలా తీసేస్తారు అని, స్పెషలీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, సిబిసికి, క్యాగ్కి, ఎలక్షన్ కమిషన్కి ఇవి ఇంపార్టెంట్. సో ఈ బేసిక్గా వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అయితే మెయిన్స్కి వచ్చేసరికి మీకు ఫస్ట్ ఎక్కువగా అడిగేది క్యాగ్ ఒకటి. ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ప్రొవిజన్స్లో ఉన్న లోటుబాట్లు ఏంటి, వాటి మీద వచ్చిన రికమెండేషన్స్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ని ఇంకా పటిష్టంగా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటివి వస్తాయి. దాని తర్వాత ఈ వీటి మీద వాటి రోల్ మీద అడుగుతారు, వాటి రోల్ లిమిటేషన్స్ మీద అడుగుతారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేసిందని అడుగుతారు. ఎన్హెచ్ఆర్సి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత లోక్పాల్ ఒకటి ఇంపార్టెంట్. వీటి మీద అంటే ఇండివిజువల్ క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉన్న టాపిక్స్ ఇవి. ఇవి కాకుండా జనరల్గా ఎట్లా అడుగుతారంటే, ఇన్ని కమిషన్స్ అవసరమా, విమెన్ ఉంది, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇన్ని కమిషన్స్ అవసరమా, ఎందుకు జస్టిఫై చేయమని అడుగుతారు. తర్వాత ఈ కమిషన్స్ అన్నీ వెల్ఫేర్ రిలేటెడ్, డెవలప్మెంట్ రిలేటెడ్ కమిషన్, ప్రొటెక్షన్ రిలేటెడ్ కమిషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఇవి ఓవరాల్గా అడిగే క్వశ్చన్స్. కానీ జనరల్గా మాత్రం ఎక్కువ మటుకు క్యాగ్, ఎలక్షన్ కమిషన్ మీరు రాసి పెట్టుకోండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్షన్ ఇయర్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఎన్హెచ్ఆర్సి, లోక్పాల్ మీద ఎక్కువ మటుకు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో దీంతో మన పాలిటీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. హిస్టరీ పార్ట్ హిస్టరీ సార్ తీసుకుంటారు. హిస్టరీ మీద కూడా సేమ్ ఇలాగే వీడియోస్ వస్తాయి, ఆన్సర్స్ రాసి పంపించండి, వాటిని ఇవాల్యుయేట్ చేసి పంపిస్తాం. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 20th 2020 రోజున ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్ మాడ్యూల్ లాంచ్ చేస్తున్నాము. బేసిక్గా నేను అన్ని చిన్న చిన్న మాడ్యూల్స్ చేస్తాను మీకు ఈజీ అయ్యేటట్టు అని చెప్పాను. సో మాడ్యూల్స్ లాంచ్ అయితేనే ఫస్ట్ ఐఆర్ అవుతుంది. ఐఆర్ తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత తెలంగాణ పాలసీస్, కల్చర్ రిలేటెడ్, ఈ 4-5 మాడ్యూల్స్ లాంచ్ చేస్తాము. సో ఐఆర్ మీకు సాటర్డేకి లైవ్ అవుతుంది. ఐఆర్కి మీరు చదవాల్సిన మ్యాక్సిమం 10 మార్క్స్, మీరు చదవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. ఎంత క్రిస్ప్గా చేయగలుగుతానో అంత క్రిస్ప్గా చేస్తున్నాను. నాకు తెలిసి ఒక 10-12 అవర్స్ కంటే ఎక్కువ ఉండదు. సో మీరు 10 బుక్కులు చదివి దాని మీద కింద మీద పడే బదులు ఈ ఒక మాడ్యూల్ చూస్తే సరిపోతుంది. ఐఆర్ ఎగ్జామ్స్ యాక్చువల్లీ మన టెస్ట్ సిరీస్లో వస్తున్నాయి, 25th 26th ఉన్నాయి. సో అప్పటిలోపు మీరు ఆ వీడియోస్ చూసుకోగలిగితే మీకు ఈజీ అవుతుంది. అందుకనే ఐఆర్ మాడ్యూల్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇదండి నెక్స్ట్. రేపటితో నాది అయిపోతుంది. రేపు ఫైనలీ కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్ మీద మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి దాని మీద ఆన్సర్ డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.